వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ 373వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా TSHDC చైర్మన్ చింత ప్రభాకర్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా రక్తదానం చేశారు. వారికి సర్టిఫికెట్లను చింతా ప్రభాకర్ అందజేశారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ పౌరుషానికి ప్రతీక సర్వయ్య పాపన్న గౌడ్ అన్నారు. తెలంగాణ మొదటి రాజు సర్దార్ సర్వయ్య పాపన్న అన్నారు. లండన్ విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేసి గొప్పగా రాయటం జరిగిందన్నారు. గ్రామ గ్రామాన సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని, సర్వయ్య పాపన్న జీవితం నేటి యువతకు ఆదర్శనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మహనీయుల జయంతి వర్ధంతులను అధికారికంగా చేయడం గౌరవకరమన్నారు. 12,000 మంది సైనికులను తయారు చేసుకున్న ఘనత సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ అన్నారు. గౌడ కులస్తుల కోరిక మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటు, గౌడ కులస్తుల భవనానికి 1 ఎకరా స్థలం ఇవ్వడం జరిగిందని, హరీష్రావు చేతుల మీదుగా ప్రొసీడింగ్ త్వరలో పంపిణీ చేస్తామన్నారు. అన్ని కులాలను గౌరవిస్తూ ఆత్మ గౌరవ భవనాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు. గత ప్రభుత్వాలు గౌడ కులస్తులను పట్టించుకున్న పాపన్న పోలేదని, గీతా కార్మికుల గురించి గత ప్రభుత్వాలు ఆలోచించలేదని, అయితే మన ప్రభుత్వం గీతా కార్మికులు మరణిస్తే 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలన్నారు. అంటే మనం చేసిన తన ఒక చిన్న చిన్న వృత్తిలో, అంటే మనం చేసినటువంటి వృత్తిలో తన తమిళనటువంటి వృత్తి నుంచి ఒక రాజ్యాంగా దిశగా తను తను చేసినటువంటి ప్రయాణము మనందరం కూడా అక్కడ గుర్తుకోవాల్సి ఏంటంటే, తను రాజ్యాంగారం కూడా కోసం కాదు, తన పేద తన చుట్టూ పేదలకి ఒక సహాయం చేయాలి, అక్కడ సంతాన వర్గాలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించాలనే ఒక సదుద్దేశం నుండి తను కోల్పట్టకి రాకుండా తను తన తన సామాజాన్ని విస్తరించుకుంటూ వెళ్ళినటువంటి సందర్భం ఇది. సో మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ పోరాటమే. అంటే మనం ఇప్పుడు కూడా వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందేది ఏంటి అంటే, మనం అన్యాయాన్ని ఎదుర్కోవాలి. అన్యాయాన్ని చాలా కూడా అన్యాయాన్ని సహిస్తాం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. మరి దానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించి మరి ఈరోజు ఈ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి అంతేకాకుండా మరి మనకి సర్దార్ సర్వయ్య పాపన్న మరి వారి విగ్రహ ప్రతిష్టాపనకి మరి స్థానికి వెళ్ళండి. మరి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.